లాయర్ దంపతుల హత్యోదంతం సంచలనంగా మారింది. ఆలయానికి సంబంధించిన వ్యవహారంలో కుంటా శ్రీనిపై గతంలోనే లాయర్ నాగమణి పోలీసు అధికారికి ఫిర్యాదు చేసిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదర్ పోలీసు అధికారి గుడి వ్యవహారంతో తమకు సంబంధం లేదని సంబంధిత శాఖ అధికారులను కలవాలని సూచించడం ఆడియోలో స్పష్టంగా ఉంది. హలో సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను పివి నాగమణి, హైకోర్టు అడ్వకేట్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి అమ్మా. సార్, ఈ మా గుంజపడుగు గ్రామంలో రామాలయం గురించి చాలా కంప్లైంట్, సిపి గారు కూడా కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ సార్, ఈ రామాలయంలో ఆల్రెడీ ఒక కమిటీ ఉంది, సర్పంచ్ సర్పంచ్ అందులో గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు. అది కాకుండా కుంట సీను అనే ఒక ఆయన, మిగతా వాళ్ళందరూ ఆయన హెంచ్మెన్స్ తో 50 మందితో గుళ్ళో దూరి చాలా నానా విభాషణ చేస్తున్నాడు సార్. రాముడి గుళ్ళోని ఇప్పుడు చండీ హోమం పెట్టుకున్నారు సార్. రాముడి గుళ్ళో కమిటీ ఉంది సార్, కమిటీ ఉంది. ఆ కమిటీ అని చెప్పేసి ఆయన కరెక్ట్ అమ్మా, కమిటీ కాకపోతే కోర్టు పోమ్మను సార్. కోర్టు కాదు సార్ ఆల్రెడీ సర్పంచ్ గారు తీర్మానం ఏం చేసిండు? తీర్మానం పాత కమిటీ నడుస్తుంది, నా అండర్ లో ఉన్న కమిటీ మాత్రమే నడుస్తుంది అని చెప్పి తీర్మానం ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళు పోతే వాళ్ళు ఎంఆర్ఓ గాని లేదంటే వాళ్ళ డిపిఓ పంచాయత్ ఆఫీసర్ హండ్రెడ్ కాల్ చేశాం సార్. కరెక్ట్ అమ్మా, ఇప్పుడు పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది అనేది చూడాలి కదా అలా. మీరు కూడా అన్ని పోలీస్ తో కూడా కావాలి. ఇప్పుడు పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందో చూస్తాం. ఇప్పుడు ఏంటంటే డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ నెక్స్ట్ ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ఆ సర్పంచ్ గారు ఇస్తారు కదమ్మా. సర్పంచ్ గారు కూడా ఇచ్చారు సార్, ఎస్ఐ గారి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ రోజు వరకు. పోలీస్ కాదమ్మా, ఇది పోలీస్ సంబంధించిన ఇష్యూ కాదు. ఇది గ్రామ ప్రజలకును అని అంటున్నారు అట్లా. ప్రతిదీ పోలీస్ కాదమ్మా. పాప మీరు చాలా అడ్వకేట్ కాబట్టి అట్లా ఉండదమ్మా. పోలీస్ 100 ఏళ్ళు కాలేజంలో మేము ప్రొటెక్షన్ ఇస్తాం, మేము అది అంతా చూస్తాం తప్ప అట్లా కాదమ్మా. నువ్వు పోలీసు ఇన్వాల్వ్ చేయగల, ఇది గ్రామ పంచాయతీ కును రామాలయానికి సంబంధించిన సర్పంచ్ కును మిగతా వాళ్ళకు అయినమ్మా నడుస్తున్న ఇష్యూ కాబట్టి మీరు నెక్స్ట్ ఎవరు కంప్లైంట్ ఇవ్వాలో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వని చెప్పండి. అది అంతవరకు అది లీగల్ గా చూసుకోవాలి తప్ప పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఏముంటది అందులో? మీరు అక్కడ గొడవ పడితే మాత్రం మేము వద్దని చెప్తాం. సార్ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే మేము పోలీస్ వ్యవస్థ అంటే మొత్తం దాన్ని మేము యూజ్ చేసుకోవడం కోసం కాదు. అక్కడ గొడవ ప్రతిదీ పోలీస్ కాదమ్మా, ప్రతిదీ పోలీస్ ఇన్వాల్వ్మెంట్. మీకు గొడవ గ్రామ సర్పంచ్ ద్వారా ఆయన పదమ్మ పౌడిగా ఆయన బాధ్యత ఉంటే కంపల్సరీ మేము అతనికి సపోర్ట్ చేస్తాం. ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు కదా సార్? తప్పకుండా చేస్తాం, అట్లా ఉండదు. అంటే మొత్తం అందరూ ఉండదు, మా కాన్స్టేబుల్ ఉన్నా మేము ఉన్నట్టు. ఒకవేళ సర్పంచ్ అగ్నేశ్వర వాళ్ళు మా గుడిలో ఇష్యూ జరుగుతుంది అని చెప్పి ప్రొటెక్షన్ ఇమ్మని చెప్పి డైరెక్ట్ గా సర్పంచ్ గారే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈ రోజు యాక్షన్ తీసుకోలేదు. ఓకే, మరి నెక్స్ట్ సర్పంచ్ గారు ఏం చేయాలంటే ఈ గుడి ఇష్యూ నడిచినప్పుడు వాళ్ళు పోయి పైన ఇంకెవరు అత వాళ్ళ ఎవరున్నారు నెక్స్ట్ సర్పంచ్ గా మాట్లాడారు? పోలీస్ కాదమ్మా, ప్రతిదీ పోలీస్ కాదమ్మా. మీరు పోలీస్ కాదమ్మా, ప్రతి పోలీస్ ఇది ఎందుకు ప్రతి పోలీస్ అమ్మ ఉంటుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటది, లేదంటే పంచాయతీరాజ్ ఉంటది, లేదంటే పోలీసులు లాగొద్దు. ఇలా ప్రధాన పోలీసులు లాగొద్దు, పోలీసులు లాగొద్దు, ప్రతిసారి పోలీసులు లాగొద్దు. ప్రైవేట్ టెంపుల్ అయితే అది ప్రైవేట్ టెంపుల్ అయితే గ్రామానికి సంబంధించిన ఇష్యూ అమ్మా, గ్రామానికి సంబంధించిన గ్రామ ప్రజలు చెప్తాం. మీ సర్పంచ్ చెప్తాం, అమ్మా ఒక మాట సర్పంచ్ గారికి సజెస్ట్ చేస్తాం. మీరు గ్రామ ప్రజలందరూ పెట్టుకుని గ్రామ సభ పెట్టుకుని దాని ప్రకారం తీర్మానం చేసుకుని చెప్తాం అమ్మా, అది సజెస్ట్ చేస్తాం అమ్మా. అవును సార్, గ్రామ సభ పెట్టినా కూడా వీళ్ళు ఆగుతలేరు కదా. చెప్తాం అమ్మా, అలా చెప్తాం అది గ్రామ సభ పెట్టుకోండి, అప్పుడు ప్రొటెక్షన్ ఇస్తాము, మీరు దాని ప్రకారం చేసుకుని చెప్తాం అమ్మా. గుడికి ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం సార్ మేము. లే గుడి అట్లా కదా, అట్లా చెప్పమ్మా. ప్రతి గుడి కంటే సాధ్యం కాదు దేశంలో ఎక్కడ కదా. మేము ఏం చెప్తామంటే తనకు మాత్రం సర్పంచ్ గారి మా దగ్గరికి వస్తే గ్రామ సభ పెట్టి దాని తర్వాత తీర్మానం చేసుకొని చేసుకోమని చెప్తామమ్మా. ఓకేనమ్మా, ఓకే.